सर्वरूप धरम शांतम सर्वनाम धरम शिवम सच्चिदानंद रूपम अद्वैतम सत्यम शिवम सुंदरम सर्वरूप धरम शांतम सर्वनाम धरम शिवम सच्चिदानंद रूपम अद्वैतम सत्यम शिवम सुंदरम प्रेम स्वरूपुलार embodiments of love దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు None can estimate and know the value of the power of love కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది Though it is not known though we are ignorant but yet we are prepared to criticize analyze ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని కాని దైవశక్తి దైవశక్తియే one may praise one may blame but the divine power exists as it is విమర్శించటం చేత శక్తి తరిగిపోదు వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు the divine power would never increase because of praise nor diminish because of the blame either తరిగి పెరిగేటువంటిది లౌకికమైనటువంటి జగత్తు యొక్క ప్రవృత్తులే ఇట్ ఈజ్ ఓన్లీ ద వరల్డ్లీ థింగ్ దట్ ఇంక్రీజెస్ ఆర్ డిమినిషెస్ అండ్ నాట్ ద డివైన్ దివ్యత్వమునకు ఈ రెండును లేవు దీస్ టూ డు నాట్ అప్లై టు ద డివినిటీ పేరు పరిచితులకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు Those who are for name and publicity have no place here in this field. Enni vela mando vidyarthulu vidyabhyasam chesi naya pasa kattu lekunda tama tama grahamulu cherukuntunnaru. Thousands of students have been educated totally free of cost. Evariki ye prachara prabodhalu kodanu సల్పటం లేదు దేర్ ఇస్ నో పబ్లిసిటీ దేర్ ఇస్ నో అడ్వర్టైజ్మెంట్ కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను భగవాన్ ఎంజాయ్స్ భగవాన్ ఈజ్ బ్లిస్ఫుల్ బికాజ్ అవర్ బ్లిస్ ఈజ్ హిస్ ఫుడ్ ఈజ్ హిస్ బ్లిస్ నిన్నటి దినము కేవలము రామాయణ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చింది రామాయణ డెమన్స్ట్రేటెడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సర్టన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది డివినిటీ భరతుడు పాదుకులను తీసుకుని కేవలం అయోధ్య చేరలేదు భరత did not reach ayodhya carrying sacred sandals oka chinna ashramam maadiri kattukoni andulo tana jeevithanni gadaputu vachadu he built a small hermitage and spent rest of his life bharatudu ramuni yokka paadaseva yende kaalamunu gadaputu vachadu bharata spent all his life serving rama atani bharya ayinatundi maandavi రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్ భరత రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు రామ అండ్ సీత స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద వీరిరువురు సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ
కాలం ఆనందంగా గడుపుతూ వచ్చాడు. లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద ఫారెస్ట్. వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి? దెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న? కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడా హెచ్చరించడం లేదు. నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న. అయితే ఇక్కడ తెలియగలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడా విచారించవచ్చు. బట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న. మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు. వీ ఫైండ్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్. విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు వేలకు వేలు పెరిగిపోతున్నారు. We have thousands and thousands of people of inquiry. కానీ ఆధ్యాత్మిక ప్రభావం చేత ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తులను ఎవరు విచారించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు. బట్ నో వన్ ఈస్ ప్రిపేర్డ్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్. దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు. Sumanta was serving as minister in the court of Dasharatha. కానీ పరిపాలన విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు. But Sumanta acted according to the wishes of Dasharatha in matters of administration. ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు. Administrator Rama is now at the spot. అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు. Representative Rama Bharata is now residing in a hermitage in a village. కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు సాధిస్తున్నారు? Then who will take care of Ayodhya? ఎవరు సాధిస్తున్నారు? Who is ruling? ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము. Here we must make proper inquiry. తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా కూడా శత్రుఘ్నుడు చేస్తూ వచ్చాడు. ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ద బ్రదర్స్. భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు. బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్. పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడా శత్రుఘ్నుడే. శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడా ఉచ్చరించేవారు లేరు. బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న. ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవలయందు పవిత్రమైనటువంటి కార్యములయందు అన్నతమ్ముల యొక్క ఐకమత్యమునందు నిమగ్నులవుతూ వచ్చారే కానీ ప్రచార ప్రబోధనకు ఏమాత్రమూ వారు పాల్పడలేదు. బోత్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎన్ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ. కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వము కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసా వహించి సేవలు గావిస్తూ వచ్చాడు. Shatrughna totally surrendered, dedicated his life in service of Bharata. Kanaka Shatrughnudu maha yukti parudu shakti parudu telivitetalu galavadu. So Shatrughna is highly intelligent, able with all skills. Ilanti shaktini yokka shakti samarthyam evaru kodanu gurtinchadaniki prayatninchadam ledu. No one is making an effort to know the capacity and the potentialities of Shatrughna. 11 samvatsaramulu kudanu Shatrughnude ee Ayodhya palana chestu vachadu. It was Shatrughna who ruled the entire Ayodhya for a period of 11 years. Ye oka sandeham vachinappudiki Bharatunni prashninchatam ledu. He never sought for any clarification from karanam emiti. Why atani oka ekagrataku atani oka sevaku bhangam kaaginchinattu vaadavutaneemo aneetundi bhayame. He was afraid because any clarification to be sought after might disturb Sumitra the attention concentration. Pramanam chesindi. In fact, Sumitra made a promise in the beginning. Akka Kausalya, nee kumarudu raju kavachunu. Sister. Kaani nee kumarudu raju ainappudu naa kumarudu Lakshmanudu sevakudiga untadu.
Sister Kausalya, your son may be the king and my son will serve him. Kaika, nee kumaru raju kavachunu. Kaika, your son may be the king. Thanu raju ainappudu thanu sevakuduga shatrughnu neeku sahayam chestadu. My son Shatrughna will serve your son. Na iruvuru kumarulu kudanu seva karyakramamlo maatrame praveenuluga undali. Both of my sons should spend their time in service. Seva nimittamai nenu ee kumarulu kannanu. And it's for that reason I begot them. Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nenu ee kumarulu kanaledu. Not for kingship or for publicity, name and fame. Ilanti sumitra kumarulu ainatvanti oka shatrughnudu lakshanudu entati gunavantulu వారి ఇరువులే లేకపోతే ఇటువైపున భరతుడు కాని అటువైపున రాములు కాని ఏ కార్యములు కూడా సాధించలేడు. హౌ గ్రేట్ దే ఆర్, హౌ వర్చ్యూస్ దే ఆర్ శత్రుఘ్న లక్ష్మణ. హ్యాడ్ దేర్ నాట్ బిన్ శత్రుఘ్న, భరత వుడ్ నాట్ హ్యావ్ బిన్ సక్సెస్ఫుల్. హ్యాడ్ దేర్ నాట్ బిన్ లక్ష్మణ, శత్రుగా నిలిచి దే స్టూడ్ యాజ్ సపోర్ట్. అన్నా తమ్ములకు తగినటువంటి తోడ్పాటును కావిస్తూ వచ్చారు. దే గేవ్ ఆల్ ద కోఆపరేషన్ అండ్ సపోర్ట్ టు దేర్ బ్రదర్స్. కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్చిల్లగా, at the time of the war when Lakshmana fainted, రాముడు చాలా బాధపడుతున్నాడు. Rama felt very sad. వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది. I can find a wife of the sort of Sita. కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య. నేను ఎంత ఎత్తుకునే కూడాను లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు. My search would be in vain to find a brother of the type of Lakshmana. Ani brother nimittamai Lakshmana nimittamai deneni kudum tyagam chestanani siddham avadadu. He was ready to sacrifice anything for Lakshmana. Appude Hanumantuni vachi, then Hanuman came. Sodara neevu deeniki sahayam cheyali. You should support. Nee bhakti prapattulu mitimirinavai ainappatikini laukikanga prakritikanga neevu ee sahayam naaku athyavasaranga cheyali. Though you are all powerful from the worldly point of view, I need your help. Nee velli sanjeev parvatam teeskunra annadu. Rama wanted Hanuman to bring that sanjeeva. Ramaadme sirsa vahinchetunte vaadu Hanumantudu. Hanuman always obeyed the command of Rama. Atanu kudanu ee sodarullo nalugo vaadiga kanipichadu. He is also one among these four brothers. Velladu. He went. ఆ సింహపు వృక్షమైనటువంటి ఎక్కడదో తనకేమాత్రము తెలియదు. హీ కుడ్ నాట్ ఫైండ్ అవుట్ ది ఎగ్జాక్ట్ ప్లాంట్ రిక్వైర్డ్. పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు. హీ లిఫ్టెడ్ ది హోల్ ఆఫ్ ది మౌంటైన్. పర్వతాన్ని ఎత్తుకుని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల, లిఫ్టింగ్ ది మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ది స్కై, రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయము వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది. ద మెసేజ్ వాస్ కన్వేడ్ టు వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత. వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపై ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అమ్ముతో కొట్టాడు భరతుడు. Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow. Parvatamto paatu Hanumantudu digadu. Hanuman descended on earth along with the mountain. Digi Bharatuniki namaskarinchadu. And he did namaskar to Bharata. Raja, who came? Lakshmanu murchi chentatam cheta, as Lakshmana fainted, deeni pariharam nimittamai atani bratikinche nimittamai nenu ee parvatanni teeskuni potunnanu. To save his life I brought this mountain. Sanjeeva vruksham ee parvatamlo unnadani evaro chepparu. Somebody said there is Sanjeeva plant. Kaani naaku aa vrukshamulu yokka naaku teliyadu. I don't know anything with that. Ramaadme sirsa vahinchi parvatanni teeskuni potunnanu. In strict obedience to the command I brought the mountain. Aa maata cheppetappudu Bharatudu chaala pattaleni taalantam anubhavinchadu. Bharata was ecstatic, was thrilled and excited. Kausalyani pilipinchadu. He called for Kausalya. Amma Ramulu vartanu teeskuni vachadu ee Rama bantu. And he said message of Rama is em jarugutundade ante anta vidiga cheppesesadu Hanumantudu. Hanuman explained in full, narrated in full what Ramuniki Ramuniki yuddham jarugutundadi. War is going on with Rama and Ramu. Oka rendu dinamulu lopala poorthi idi samaptavutundi. It is going to be concluded in a day or two. Lakshmana murcha valla nenu ee parvatam ni ettukoni potunnanu annadu. Because of this problem, as Lakshmana fainted, to save his life Sumitra I brought this mountain. Bharata called Sumantha also. Sumitra cheptundi Sumitra ketti badhalu ledu. Sumitra said there is no suffering. Na kumaru emavutadu anetundi badha naaku ledu.
I don't have any kind of suffering whatsoever. రాములకు అనానుకూలమేమైనా జరుగుతాడో ఏమో అనేటువంటి బాధ నన్ను బాధిస్తుండాలి. I'm only worried that something come in the way of their service to Rama. నా కుమారుడికి ఏమైనా లక్ష్మణుడు ఏమైనా మరణించిన శత్రుకుని నేను రామ సేవకై పంపుతాను. If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve. నా కుమారుడి విషయంలో నాకే మాత్రము బాధ లేదు. I am not bothered about my sons. రాములకు సుఖంగా కలగాలి. I want that Rama should. రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి. There should not be any interference. ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముని వెంట పంపాను. It is for that reason I sent Lakshmana to follow. ఆమె చెప్పి సంతోషించింది. She was so happy. లోపలికి తీసుకెళ్లాడు. And he has taken her in. లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే. Urmila was spending all the time painting Rama's picture. లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల ఏ విధమైనటువంటి పెయింట్ ని ప్రారంభం చేసిందో ద కైండ్ ఆఫ్ పెయింటింగ్ ఆ ఊర్మిళ అదే పెయింట్ లోపలనే మునిగి ఉంది. షీ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద పెయింటింగ్. అప్పుడు చెప్పి భరతుడు, మా సోదరుడు ఈ విధంగా మూర్చిలినాడట. అండ్ ద న్యూస్ దట్ పెయింటింగ్ ఆఫ్ లక్ష్మణ వాజ్ కన్వేడ్. ఏమి గతి, నాకేమీ తోచటం లేదు. Well, I don't know what to do now. అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణుడి యొక్క భార్య విరమించలేదు. అండ్ ఉర్మిళ డిడ్ నాట్ స్టాప్ అట్ దట్ మోమెంట్. ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు. షీ డిడ్ ఫీల్ సాడ్. రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణుడి యొక్క హృదయంలో ఉంటుండాలి. In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there, imprinted in the heart of Lakshmana. ఆనందంగా నిద్రపోతున్నాడు. Perhaps he has been sleeping in a blissful state without any worry. ఈ బాధంతా అనుభవించేది రాములే. All the suffering is that of Rama only. కనుకనే నా భర్తకు ఎట్టి అపాయము లేదు. My husband Lakshmana is not in danger. లక్ష్మణుడు ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు. So he is always peaceful and safe. అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు. వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్. వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు. ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్. వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు. దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్. సదాచారంలే వీరికి మూల కారణములు. గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద సద్గుణములే దీనికి మూల కారణములు. వర్చ్యూస్ ఆర్ ద రీజన్. సత్శీల సంపత్తియే దీనికి మూల కారణములు. ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్. అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు. అండ్ హనుమాన్ వాస్ సెంట్. ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు. ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్. కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే వైల్ ది Ayodhya was ruled under administration. సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది. Wife assisted the ruler in every way. సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిది. And in fact, she is not ordinary. మాండవి సుతకీర్తులు ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు. మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్. వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు. And in fact, they never struggled for any name or recognition. Tellavari sayankalamu Kausalya daggariki velleetuvanti varu. They visited Kausalya every day. Kausalyaku paada namaskaram chesukuneetuvanti varu. They prostrated at her feet. Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetuvanti varu. After that they return and attend to their duties. Ilanti gunavanturalainatunti yokka kodanlo chikkatam aa naati goppa adrushtamu. It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days. కనుక మాండవీ శృతికీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు. మాండవీ శృతికీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్. వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముని బిడ్డలు అయినప్పటికీ, దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ అతని కుశధ్వజుడు. హీస్ కుశధ్వజ. ఈ కుశధ్వజుని యొక్క కుమార్తెలు అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చారు. ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునికు కౌసల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో, జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్. సీత
ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు. సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతి కీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ. ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా మున్ముందు ఎంతనో జరుగుతుంది. మెనీ మోర్ థింగ్స్ యూ ఆర్ టు లెర్న్ టు నో ఇన్ 11 సంవత్సరములు ఫర్ 11 ఇయర్స్ ఎట్టి అభ్యంతరము లేకుండా వితౌట్ ఎనీ అబ్జెక్షన్ ఎట్టి కంప్లైంట్ రాకుండా వితౌట్ ఎనీ కంప్లైంట్ అయోధ్య దేశము ధర్మ పరిపాలనలో కొనసాగుతూ వచ్చింది. ది రెయిన్ ది అడ్మినిస్ట్రేషన్ దేర్ ఇన్ అయోధ్య వెంట్ ఆన్ పీస్ఫుల్లీ. ఎక్కడికి పోయినప్పుడు సత్యం వద ధర్మం చెర సత్యం వద ధర్మం చెర ఎవ్రీవేర్ ట్రూత్ వాస్ సత్యాన్ని పలకండి ఎవ్రీవేర్ ధర్మాన్ని ఆచరించండి. Righteousness was adhered, was followed. ఈ ప్రచార ప్రబోధన లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు. బికాస్ ఆఫ్ ది అడ్హెరెన్స్ ఆఫ్ దీస్ టు సత్య అండ్ ధర్మ శత్రుఘ్న వాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ద రూలర్ ఆఫ్ అయోధ్య. శత్రుఘ్నుడికి ఒక్క నిమిషమైన నిద్రపోయినటువంటి వాడు కాదు. శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్. ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో. What complaint is kept in store? నా పరిపాలనలో లోటేమైన జరిగి భరతునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో. There may be some complaint lodged against him. భరతునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు. భరత షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్. అతనికి సత్కీర్తి కావాలి. భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్. రాములు అందించినటువంటి యొక్క ప్రసాదం ఇది. అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ. కనుకని రామాజ్ఞ నేను శిరసావహించాలి. సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్ అని శత్రుఘ్నుడు ఇంతటి పరమ భక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు. విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ హిస్ డ్యూటీ ఎక్సలెంట్. అయోధ్య పరిపాలనంతా కూడాను ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య శత్రుఘ్నుడి వల్లనే జరుగుతూ వచ్చింది. బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ. ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు. భరత హ్యాడ్ నో రోల్ దేర్. శత్రుఘ్నుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు. హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్. కారణం ఏంటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు. బికాస్ శత్రుఘ్న ఇస్ శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు. అండ్ హీ కెన్ కిల్ ఎనీ ఎనిమీ. శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు. అండ్ హీ విల్ నెవర్ ఎంటర్టైన్ శత్రువాన్ని అణగట్టేటువంటి వాడు. ది ఎనిమిటీ విల్ బి రూల్డ్ అవుట్. ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి. He established peace everywhere. Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti. In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma. Andaru sukhanga undali. All should be happy and prosper. Ee annadammulu andarku ekanga undali. All brothers should be sustained. Evariki apakirti kudanu raakudadu. No one should get a bad name. Satkirti tone tana jeevithamnu sadhistu raavali. In fact, they should end up their lives with good name. Ee vidhamainatti yokka satya pratignalu chetane శత్రుఘ్నుడు కూడా కాలం గడుపుతూ వచ్చాడు. అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. ఒకానొక సమయం లోపల ఎట్ వన్ టైమ్ రాముని యొక్క వర్తమానము ద మెసేజ్ ఆఫ్ రామ కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు. ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్ సంథింగ్ అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది. బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్. ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానంలో వచ్చేటువంటివి. ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్. ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి. దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు. ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెడ్. ఎవరికీ తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు. హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత. ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి. దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత. దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి. దూషణ వాజ్ ది చీఫ్. కరదూషణ వీరిద్దరికి కూడాను బోత్ ఆఫ్ దెమ్ శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది. ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కరదూషణ బై శూర్పణక. కనుక ఈ రెండు మూడు దినముల లోపల రాముని నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు. భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్. తాను గట్టిగా పెద్దవాడు గనుకనే కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నుడికి. శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్ ఇమిడియట్లీ. ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు. అండ్ ది న్యూస్ వాజ్ కన్వేడ్ త్రూ సుమిత్ర. తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు. అండ్ షీఈస్ హైలీ వర్డ్. ఆమె మృదుమధురంగా మాట్లాడేటువంటిది. షీఈస్ టాక్ స్వీట్. తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది. షీ
gives advice. ఆమె వచ్చింది. She came. నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు? He said, why are you feeling sad? కైకకు చెప్పంపించలేదు భర్తడు. And Bharata has not sent message to Kaika. కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు. The news was conveyed to Sumitra only. ఆమె వెళ్ళి, she went. నాయన నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు. He said, don't worry about Rama. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కాని ప్రాణం ఒక్కటే. రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్. నీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రశ్నించదండి. దేర్ ఇస్ నథింగ్ లైక్. అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి. దే ఆల్ స్టాండ్ యునైటెడ్. రామునికి ఎట్టి ప్రమాదము సంభవించదు. రామా విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్. రాముడు సాక్షాత్ భగవంతుడే. రామా ఇస్ గాడ్ హింసెల్ఫ్. కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది. సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ. ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రుఘ్నుడికి ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ. దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్ బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ. పెద్దలకు జవాబు చెప్పకూడదు. సో నో వన్ షుడ్ అడ్వైజ్. పెద్దలకు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి. You should not advise elders. You should think for some time. యోచించకుండా తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు. You cannot advise as you think immediately. ఇది గొప్ప ప్రమాదం కూడా సంభవిస్తుంది. It will take you to danger at times. కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి. So one has to speak truth. ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి. One has to follow dharma. అన్నలు కాని తమ్ముళ్ళు కాని అక్కలు కాని చెల్లెళ్ళు కాని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎల్డర్స్ ఆర్ అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి. అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్. కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు. ద టైం వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య. అయితే ఈ ఊర్మిళ చాలా గొప్ప గుణవంతురాలు. షీఈస్ హైలీ వర్చువస్. ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం. షీ హస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్. సుతకీర్తి కూడా చాలా అదే పనే. ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్ బై సుతకీర్తి కూడా చాలా గుణవంతురాలి. సుతకీర్తి ఆల్సో చేస్ట్ వన్. ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ. If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice. ఎవరికి ఏ విధమైనటువంటి యొక్క సమయం నందు కూడాను కించిత్తైన కూడాను బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడలేదు. శృతకీర్తి నెవర్ అటర్డ్ హార్ష్ వర్డ్స్ పెయిన్ఫుల్ వర్డ్స్. శృతకీర్తి వినటంలోనే కీర్తివంతురాలు. శృతకీర్తి గుడ్ లిసనింగ్ హైలీ రిప్యూటెడ్. ఆమె ఎప్పుడు కూడా మంచినే వినేటువంటిది. షీ ఆల్వేస్ లిసన్ టు మంచిదే వినిపించేటువంటిది. అండ్ షీ ఆల్సో మేక్ అదర్స్ మంచినే బోధించేటువంటిది. షీ టీచెస్ గుడ్ థింగ్స్ మంచిదే చేయించేటువంటిది. అండ్ షీ సీస్ టు ఇట్ గుడ్ దట్ గుడ్ థింగ్స్ ఆర్ డన్. ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు. దశరథ వాజ్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్. కానీ మన కథానాయకత్యందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు. బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా వారి విషయం ఎవరూ పట్టించుకోరు. బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ది రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్. మిగతా వారే లేకపోతే లక్ష్మణుడే లేకపోతే శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది? వితౌట్ మాండవి శృతికీర్తి వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్? లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండాపోతే రాములు నివసించేటువంటి వాడు కాదు. రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్. తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడాను లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు. హీ నెవర్ డైన్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ. లక్ష్మణుడు లేకుండా రాముడు పనుండేటువంటి వాడు కాదు. రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ. లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాముడు కూడా విశ్రాంతి తీసుకునేటు. అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ. ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికే ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు. దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ది ఎఫెక్షన్. ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది. అండ్ దిస్ హ్యాస్ బీన్ శతమానం భవతిస్తాయి పురుషచైత్య న్యాయచి అని చెప్తూ వచ్చి the Veda said let you live for 100 years manam kalasi melisi melisudam let's grow together kalasi melisi tirugudam let's move together kalasi melisi telisukunna telivini poshinchudam let's grow in intelligence together kalasi melisi kalataleka chelimito jeevinchudam let's move together without any conflict or differences ani aa naluguri endukunu atti aikyamatyam kaligeetvantidi that was the standard of unity ee naadu today
నలుగురు బిడ్డలు పుట్టారంటే when we have four children నలుగురు నాలుగు మార్గాలే they follow four different paths ఒక మార్గం కాదు not one 40 మార్గాలు పెట్టేస్తారు he attempts 40 different ways ఒకానొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి కరుడు was ready to attack rama తన దగ్గర అస్త్రములు లేవు he has no weapons ఏది లేదు nothing whatsoever దశరథుని దగ్గర ఆర్డర్ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల while going after seeking permission from the మీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు దశరథ్ said better you take all that you need అప్పుడు రాముడు చెప్పాడు గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు and rama says enough if I have crowbar లక్ష్మణుడు చెప్పాడు నాకు బోలి ఒకటి చాలు అనగా బోలి లక్ష్మణ said it's enough if I have the basin నాకు ఒక బేసిన్ చాలు basin is enough anaku gaddapara chalu and crowbar is enough endukante akkada edaina pani kavalante aina tovatamu nenu dani teesi veyatamu if there is any work my brother maaku mukhyamga kavalsina crowbar will dig and I'll carry with the basin endukante maaku samagri marokati levu we don't want any more implements aina nara cheerulu kattukoni without the ropes 14 samvatsaramulu kodunu aranyamulo sancharicharante they moved in the forest for 14 years akkada ee karudu 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు కరుడు కేమ్ విత్ 40,000 బెటాలియన్ ఆఫ్ ఆర్మీ ఏం చేసేది లక్ష్మణుడితో చెప్పాడు ఈ టోల్ లక్ష్మణ నీవు మీ వదిలి గారి ముఖం చూడవు కానీ దో యూ డోంట్ లుక్ అట్ మాటలు వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో I know that you don't look at the face of sister la you take Sita to a cave nearby and I'll certainly face the situation and I'll be successful ye aayudhamulu levu he has no weapon whatsoever kaani but aa aranyamulo velipoye samay lopala as he was proceeding along the forest vishwamitrudu tan daggara unnatundi aayudhalanni ramuniki arpitam chesadu vishwamitra gave all the weapons that he had on hand to rama and lakshmana కనుకనే అక్కడ చెప్పాడు కరదూషణము ధనుజులు దుంచి కరుణ జటాయువు గతిక సవరించి శరభంగాది మునింద్రుల పోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ 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 అన్నాడు Therefore it is said, Oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga and you also blessed Sabari. And in fact you helped the Hanuman. Ravi Sutipalinchi. చెండిని కినికతో వాలిని దుంచి అండ్ యూ కిల్డ్ వాలి చేరిన వారాన వీరుల బ్రోచిన రామ 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 యూ బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యూ కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెట్ ఈ విధంగా రామనామంనే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ ఇంకా ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను Though he has understood Vishwamitrudu tane kun daggara unnatundi aayudhalanta ichchadu Vishwamitra has handed over all the weapons he had ee aayudhala vallane because of these weapons 40,000 mandini kudanu okka astramto antanni kotti vesadu Rama could kill all the 40,000 okka astram vesetappudike 100 astramlu nunchi 1000 astramlu 1000 astramlu nunchi 10,000 astramlu ee vidhanga 40,000 mandini okka nimishamlo kottesadu when one astra arrow is shot at it got multiplied in geometrical proportion devatra pushpa varshanni kurpincharu and there is a shower of flowers ee karadushanle chaala durmargulu karadushana are wicked people వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు Both have been killed and Rama has no other Ramachandra Prabhu ku jai 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 ani varanta kuda jeteji kottaru They went on praising the glory of Rama Lakshmana ee vartanu ayodhyaku pampinchadu This message was sent to Ayodhya appude ayodhya vasulu ainatundi okka the inhabitants of Bharata Shatrughnulu Sumitra Kaikeyulu Kausalyalu chaala aanandanni anipistu vachchu Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughnulu they are extremely happy ee vidhanga Ramuni yokka sammasamlo enni vidhamulainti yokka sahayam chetane vaari yokka divyamainti yokka shakti chetane anni sadhisthu vacharu everything could be achieved accomplished because of the divinity because of the power of Ramachandra ee Agastya Mahamuni vacharu then came sage and there could entho goppa aayudhamulu undetuntivi and he had many weapons adaru kuda ramuniki appa cheppi agastya also gave all his weapons nayana ramachandra neevu grihasthudiga unnavu ramachandra naa aashramlo undadaniki veelu kaadu you cannot stay here in my idigo panchavati panchavati anetundi aidu nadulu chere daggara neevu oka aashram kattukoni undu
Rama, better you proceed towards Panchavati where all the five rivers meet. And you spend all the 10 years over there in Panchavati. And it's a part of Dandakaranya. After 10 years, అక్కడ క్రమక్రమేణ ఈ శూర్పణకు సహాయం ఒకటి వచ్చింది. అండ్ దేర్ కేమ్ ఎపిసోడ్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది. బ్యాడ్ ఫ్రెండ్షిప్ తేజ దుర్జన సంసర్గం రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ బట్ సాధు సమాజగం ఎంటర్టైన్ గుడ్ కంపెనీ పుణ్య మహోరాత్రం డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్ తేజ దుర్జన సంసర్గం రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి యు గెట్ అవే ఫ్రమ్ కానీ ఈ శూర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది బట్ శూర్పణక అపియర్డ్ దేర్ చాలా తమాషలు చేశారు రామలక్ష్మణులు రామలక్ష్మణ మేడ్ ఫన్ అవర్ ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రాలిక్ నేను చాలా అందమైనటువంటి దానిని శూర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ రామ నీవు నన్ను వరించు అని రాములు దగ్గరికి పోయింది అండ్ షీ వెంట్ టు రామ అండ్ సెడ్ యు లవ్ మీ రాములు చెప్పాడు అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి రామ సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ కానీ నీ ఆ సీతకి ఏమాత్రం అందం లేదు మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్ కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీవు ఉండడానికి వీలు కాదు సిన్స్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యు కాంట్ నీవు నాకు సతివైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది అండ్ ఇఫ్ యు ఆర్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత వద్దు వద్దు నో నో లక్ష్మణుడు ఒక్కడే ఉంటున్నాడు అతన్నే నీవు వరించు అని లక్ష్మణ ఇస్ అలోన్ యు కెన్ గో ఓవర్ లక్ష్మణ్ దగ్గరికి పోయేటప్పటికే లక్ష్మణ్ చెప్తూ వచ్చాడు అండ్ లక్ష్మణ్ వెంట్ ఆన్ టెల్లింగ్ ఓ శూర్పణక నీవు గొప్ప గుణవంతురాలవు యు ఆర్ వెరీ నోబుల్ గొప్ప సాహసవంతురాలవు చాలా అందమైన బ్యూటిఫుల్ నీవు నాకు భార్యమైపోతే యు ఆర్ టు బి మై వైఫ్ ఇక్కడ ఏమాత్రం మీకు సేవ చేయడానికి వీలు కాదు యు హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్ కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది యు మస్ట్ సర్వ్ సీత వద్దు 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 నో 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 ఇట్స్ నాట్ నా దగ్గర వద్దు అని ఆయన పంపించేవాడు అండ్ హి హస్ సెంట్ హర్ నా దగ్గర వద్దు అని ఈయన పంపించేవాడు వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్ ఈ విధంగా చేసి ఆమె కోపాన్ని 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 అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు షీ వాస్ వెరీ యాంగ్రీ షీ వాస్ వెరీ ఫ్యూరియస్ అప్పుడు చూచింది దెన్ షీ సా అండ్ సెడ్ ఈ సీత వల్ల కదా వీరిద్దరు నన్ను దూరం చేస్తున్నారు బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఈ సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలే ఉండదు ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్ అప్పుడు వీరిద్దరూ నాకు సులభంగా వశమైపోతారు ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్ అని సీతను మింగటానికి ఎగిరింది షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్ అప్పుడు రాముడు సైగ చేశాడు దెన్ రామ గేవ్ సైన్ అప్పుడు లక్ష్మణుడు వెళ్లి లక్ష్మణ సీత ముక్కు చెవులు కోసి అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్ పంపించా ప్రాణం తీవకూడదు లేడీసు హింస జరుగుతుందేమో అండ్ శూర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ అ వుమన్ వెళ్ళింది షీ వెంట్ రక్తం కాచుకుంటూనే రావణాసురం దగ్గరికి వెళ్ళింది విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ రావణ అన్నా ఎవరో దశరథ మహారాజు కుమారులట ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్ చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్ చెల్లి సిస్టర్ నీకు ముక్కు ఒక దగ్గర చెవులు ఇంకొక దగ్గర ఉండేది ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్ ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా రెండింటిని ఒకేతూరు కొయ్యడానికి వీలు సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్ చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్ వై కుడ్ యు నాట్ ఎస్కేప్ వై డిడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్ అప్పుడు ఆమె చెప్పింది దెన్ షీ సేడ్ అన్నా నేను చెప్పలేను బ్రదర్ ఐ కాంట్ సే వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికీ నాకు ఏమాత్రమూ గుర్తించలేదు ద మూమెంట్ దే టచ్ మై బాడీ అండ్ ద సందర్భమైనటువంటిది నన్ను మైమరిపించింది ఐ లాస్ట్ మై సెల్ఫ్ మహా సుందరవంతులు వాళ్ళు దట్స్ సో హ్యాండ్స్ వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది దేర్ టచ్ మేడ్ ఇలాంటి గుణవంతులు ఇలాంటి అందం వాళ్ళు ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది అండ్ దట్ హ్యాస్ బీన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్ వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్ కనుక సో ఈనాడు అయోధ్య పరిపాలన విషయం లోపల శత్రుఘ్నుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము Today we must recognize how powerful, how intelligent, how mighty is Shatrughna. 10 సంవత్సరంలో పూర్తి శత్రుఘ్నుడే పాలన చేశాడు. Shatrughna ruled the kingdom for a long period. పేరుకు భరతుడనే కానీ
Just Bharata is name is there for namesake. Kani paripalana shakti dani samrakshinchetvanti shakti oka shatrugunike undedi. But administrative skills. Ee parisamvatsaramu kodanu oka shatru anetundi vaadu kodanu Ayodhyalo praveshinchaledu. Not even one enemy could step into Ayodhya. Ayodhyalo etti ashanti kodanu sambhavinchaledu. There was no restlessness or agitation in Ayodhya during this period. Rajyam lenetundi oka rajyam ee vidhanga untundo emo ani chaala bayapadipostu poyaru. People were afraid of peace, safety and security. Ramulu అరణ్యములను భరతునికి చెప్పి పంపించాడు. అండ్ రామా సెంట్ మెసేజ్ త్రూ భరత, నీవే ఇంకా రాజు. You are the future king. మన తండ్రి గొప్ప పరిపాలన చేసినటువంటి వాడు. And our father was an able administrator. అతను మరణించిన తర్వాత ఇంకా నీవే దీని బాధ్యత వహించాలి. After his demise you should take the responsibility. జవాబు ఎవరికి చెప్పవద్దు. Never give reply. ఎవరిని కఠినమైన వాకులు పలకవద్దు. Never use harsh words. మధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా. Talk always softly and sweetly. మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్సెస్. బోధన చేస్తూ వచ్చాడు. హీ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే. ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు. ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హీ యాక్టెడ్. కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతూ ఉన్నాయి. మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్. నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడి పక్కన ఉంటుండాలి హార్ట్. ది హార్ట్ of a person from Nepal దాన్ని తీసి ఎడవపక్కన మార్చినారు. అండ్ ఇట్ ఇస్ ట్రాన్స్ప్లాంటెడ్ టు ది లెఫ్ట్ సైడ్. సిస్టమ్ అంతా మార్చుకుంటూ పోవాలి. ది హోల్ థింగ్ హస్ గాట్ టు బి షిఫ్టెడ్. ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి. భగవాన్ ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు. పీపుల్ అందరినీ ఆనందపరచడమే మీ పని. మేక్ ఎవ్రీబడి హ్యాపీ అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. వీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు. And all these four sleep there. పైన ఉంటుంటాను. భగవాన్ ఇస్ దేర్ అప్స్టేర్. వీళ్ళు ఎప్పుడు కూడా దీనే విషయం మాట్లాడుతూ ఉంటారు. దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్. ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన. అండ్ భగవాన్ నెవర్ వాంటెడ్ టు స్పీక్. పనులు మాత్రం శ్రద్ధగా చేయండి. అండ్ యూ జస్ట్ వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి. యూ గివ్ ప్రాపర్ ట్రీట్మెంట్. మొన్న ఒకతూరి వచ్చాడు. హీ కేమ్ రీసెంట్లీ. ఒక ఇంజక్షన్ ఇవ్వాలట. An injection is to be given. ఆ ఇంజక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట. అండ్ దట్ విల్ హెల్ప్ ది. ఆ ఇంజక్షన్ ఇచ్చేకి వీలు లేదు. అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్. 80,000 ఆ ఇంజక్షన్. అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజక్షన్ ఇస్ 80,000. స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు. హౌ కెన్ వీ గివ్ ద కాస్ట్లీ ఇంజక్షన్. బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది. టు సేవ్ హిస్ లైఫ్ డజంట్ మ్యాటర్. ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మన్ను తెచ్చిపెట్టేసేవా. ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిస్ లైఫ్. తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజక్షన్ తెప్పించి ఇచ్చారు. బ్రతికినాడు. భగవాన్ సెండ్ మనీ, సెండ్ ద మెసెంజర్. ఒక్కొక్క ఇంజక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి. ద కాస్ట్ ఆఫ్ ఇంజక్షన్ ఇస్ 80,000 90,000. ఎవరికి తెలియదు. No one knows these things. ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి. అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్. మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి. ఐ విల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ హ్యాపీ. కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు. దే షుడ్ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ 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 ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ 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 శాంతి సుఖ నిదాన.
చల్ల